కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తాజాగా వస్తున్నటువంటి సినిమా ఆచార్య కొన్ని ప్రొడక్షన్స్ మ్యాక్ని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ సినిమాని ఎంతో అద్భుతంగా నిరంజన్ రెడ్డి అలాగే రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గతంలో కాజల్ హీరోయిన్ అనుకున్నాం కానీ ఇందులో ఆచార్యకి హీరోయిన్ అవసరం లేదని భావించి కొరటాల కట్ చేసినట్టుగా తెలుస్తోంది అలాగే ఆచార్య సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్లు అలాగే మరి ఆడియో ఫంక్షన్స్కి వీటన్నిటికీ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది తాజాగా రిలీజ్ అయినటువంటి పాటలో కూడా బలే బంజారా అంటూ తండ్రి కొడుకులు వేసిన స్టెప్పులు ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే తాజాగా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్లారట రామ్ చరణ్ అలాగే కొరటాల శివ ఈ ఇద్దరు అమ్మవారి ఆశీర్వాదం కోసం ఆలయాన్ని సందర్శించినట్టు ప్రస్తుతం వాటికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి వాటిని చూసిన అభిమానులు మరి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది మరి వరి అవ్వాల్సిన అవసరం లేదు మరోసారి ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ కొట్టాలంటే అది ఖచ్చితంగా మెగా వారసులు వచ్చినాక మెగాస్టార్ చిరంజీవికి ఇంకా అడ్డు అదుపు ఏముండదంటూ చెప్తున్నారు సో ఈ కాంబో కోసం గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్నారు అభిమానులు సో అందుకోసమే విస్తృతంగా ప్రచారాలు కూడా చేస్తున్నారు స్వయంగా ఇందులో నటించడమే కాదు ప్రొడ్యూసర్ కూడా చేయడంతో మరి మరింత బాధ్యత పెరిగింది అందుకే చరణ్ తన దర్శకుడితో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించినట్టుగా వాటికి సంబంధించిన కొన్ని పిక్చర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది